वेलकम टू अवर चैनल ईजी रेसीपी नेनु सुधा इरोजु उसिरिकाय तोटी मंची राइस आइटम चेसुकुंदामु उसिरिकायलो सी विटामिन उंटुंदी इंका मन चर्मानिकी मन कळ्ळकी इंका मन हेयर की कूडा चाला बागा पनि चेस्तुंदी अलागे मनकी इम्यूनिटी बूस्टर गा कूडा चाला बागा पनि चेस्तुंदी मरि इंत मंची औषध गुणालु उन्न ई आम्ला राइस नि मनं एला तयार चेसुकोवालो चूद्दामा मुंदुगा ओक पैन तीसुकुनी दानिलो ओक स्पून धनियालु हाफ स्पून मिरियालु ओक रेंडु एंडु मिरपकायलु ओक स्पून नुव्वुलु वेसी दोरगा वेयिंचुकुंदाम अदि बागा वेगिन तर्वात चल्लार्चुकुनी मिक्सी जार लो मेत्तगा मनं मिक्सी पट्टुकुंदाम ముందుగా ఒక ఆరు ఉసిరికాయలు తీసుకొని దాని గ్రేటర్ తోటి కోరుకున్నాను అలా ఆరు ఉసిరికాయల్ని కూడా నేను చక్కగా బాగా గ్రేటర్ తోటి కోరేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని వేడి చేసి దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు 2 స్పూన్స్ మినపప్పు 2 స్పూన్స్ ఆవాలు 1 కుప్పెడు వేరుశనగపప్పు 4 ఎండి మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి దానిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకుందాం ఇప్పుడు అల్లాన్ని నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆ అల్లం ముక్కలు వేసేసి 3-4 పచ్చి మిరపకాయలు కూడా దానిలో వేసేసుకుని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి దానిలోనే కరివేపాకుని తుంచి వేసుకుందాం ఇప్పుడు మనం కోరబెట్టుకున్న ఈ ఉసిరికాయనంతా కూడా pan లో వేసేసుకుని బాగా కలుపుకుందాం ఇది ఎక్కువగా ఫ్రై చేయకూడదు మీడియం గా ఫ్రై చేస్తే సరిపోతుంది దాని మీద మూత పెట్టి ఒక 2 నిమిషస్ పాటు సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుందాం మనం కొట్టి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ని మనం దానిలో వేసేసుకొని రుచికి సరిపడా salt వేసుకొని బాగా కలుపుకుందాం ఒక బౌల్ రైస్ వేసుకుని దాన్ని పైకి కిందకి అన్ని విధాలుగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు వారానికి ఒకసారన్నా కూడా ఇలా ఉసిరికాయ తోటి ఏదో ఒక ఐటమ్ తయారు చేసుకుని మీరు తింటూ ఉంటే చాలా మంచిది అందులో ఈ వర్షాకాలంలో ఉసిరికాయని ఎక్కువ యూస్ చేస్తే దగ్గు జలుబు కూడా మనకి దరి చేరకుండా ఉంటాయి చూశారు కదండి ఎంత ఈజీగా ఉందో ఈ రెసిపీ దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఎలాంటి ఎసిడిటీ సమస్యలు కూడా దీనివల్ల రావు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి
ఇంకా సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.